తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం చాలా దగ్గర పడ్డది. అన్ని పార్టీలు ప్రచారంలో ముందుకెళ్తుంటే సిపిఎం పార్టీ మాత్రం ఇంకా ఎటువంటి ప్రచారం లేకుండా ఎవరికి సహకరిస్తామని నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుంది. ఈ ఆలస్యానికి కారణం ఏంటి? వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలను వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అన్ని పార్టీలు ప్రచారంలో ముందుకు పోతూ ఉన్నాయి, సిపిఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది, సిపిఎం మాత్రం ఇప్పటివరకు ఏ పార్టీకి మద్దతు తెలపకుండా న్యూట్రల్గా ఉంది, ఎందుకు? సరే, ఈ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా మా రాజకీయ విధానము బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టాలనేది ప్రధానమైన నినాదము. బీజేపీ గెలిచే స్థానాలలో బీజేపీని గెలవకుండా నిరోధించాలనేది కూడా ముఖ్యమైన కర్తవ్యంగా మేము తీసుకోవడం అనేది జరిగింది. ఈ క్రమంలో మన రాష్ట్రంలో రెండు కూడా బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలే ఉన్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్. ముందుగా బీఆర్ఎస్ మాత్రం పొత్తు పెట్టుకోవడం కోసానికి ముందుకు రావడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళ కారణాలు ఏమై ఉంటాయో మాకు తెలియదు, కానీ మాకు తెలుపకుంటేనే వాళ్ళ స్థానాలను ప్రకటించుకోవడం అనేది జరిగింది. తర్వాత కాంగ్రెస్ మేము మీతో పెట్టుకుంటామనేది ముందుకొచ్చారు, అనేక దఫాలుగా చర్చలు కూడా జరిగిన పరిస్థితి అనేది ఉంది. కానీ ఆ చర్చలలో వాళ్ళు ఇచ్చిన మాట మీద వాళ్ళే నిలబడకుండా వెనుకపోయిన పరిస్థితి అనేది ఉంది. ఈ పరిస్థితులలో రాష్ట్ర రాజకీయాలలో మా పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసానికి 19 స్థానాలలో ఈరోజు పోటీ చేస్తున్నాం. మా పార్టీ యావత్తు ఏందనంటే ఈ 19 నియోజకవర్గాలలో కేంద్రీకరించి పనిచేస్తున్న పరిస్థితి అనేది ఉంది. ఈ 19 స్థానాలలో మాకు ఈ రెండు పార్టీలు కూడా మాకు ప్రత్యర్థులే, అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా. కాబట్టి మా పార్టీ శ్రేణులన్నీ కూడా 19 నియోజకవర్గాలలో కేంద్రీకరించున్న పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇక్కడున్న పార్టీ శ్రేణులకు మేము ఏ పార్టీకి ఓట్లేయాలనేది మన ఒక గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. కానీ ఇంకా ఓట్లేయాల్సిన రోజు 30 కాబట్టి ఆ రోజు ఇంకా సమయం ఉంది. ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడే నిర్ణయం తీసుకోలేకపోయిన పరిస్థితి అనేది ఉంది. ఆ సమయాన్ని ఆ దగ్గరికి వచ్చిన తర్వాత 2-3 రోజుల ముందు మా పార్టీ శ్రేణులకు ఎవరికి ఓట్లేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ పార్టీకి ఓట్లేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, పార్టీకి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నాం. ఆ విధంగా ఆలోచించి పార్టీ శ్రేణులకు మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే మా పార్టీ శ్రేణులను ఓటర్లుగా ఓట్లేపించడం కోసానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు కూడా సిపిఎం మాట ఇచ్చి తప్పిన మాట వస్తుంది. అటువంటి సమయంలో మీరు పోటీ చేసేది మీరు అంటున్నారు, కాంగ్రెస్ ఒక ఉంది బీఆర్ఎస్ ఉంది మా ప్రత్యర్థి అని. ఇప్పుడు నర్సంపేట లాంటి పరిస్థితిలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఇక్కడ మీ పార్టీ బరిలో లేదు కాబట్టి. అదే ఆలోచిస్తున్నాము, ప్రజలకు ఎవరికి మద్దతు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నాము. అది ఇంకా మేము ఫైనల్ నిర్ణయానికి రాలేదు. ఓట్లు 30 ఇవాళ 20 ఉన్నాం మనం, ఇంకా 10 రోజుల గడువు అనేది ఉంది. కాబట్టి ఈ గడువులో ఆలోచించి మా పార్టీ శ్రేణులకు మేము ఆదేశాలు జారీ చేస్తాం, ఆ విధంగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటారు. ఇప్పుడు మా పార్టీకి సహకరించమని ఇక్కడ లోకల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మిమ్మల్ని సంప్రదిస్తే వారికి మీరు ఏం చెప్పారు? మమ్మల్ని సంప్రదించింది వాస్తవమే, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా సంప్రదించారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా సంప్రదించడం అనేది జరిగింది. కానీ ఇప్పుడే మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ శ్రేణులకు చెప్తాం, ఆ విధంగా వాళ్ళు ఓట్లల్లో పాల్గొని ఓటేస్తారు అనేది చెప్పాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే పెద్ద సురేష్ రెడ్డి గారు, కమ్యూనిస్టులు వాళ్ళు చేసుకున్న కొన్ని పనులకు మేము సహకరించాము కాబట్టి రేపు ఎలక్షన్లో కూడా నాకు సహకరిస్తారని నమ్మకం నాకు ఉంది, వాళ్ళు సహకరిస్తారనే ఆశతో కూడా ఉన్నానంటున్నారు, అది నిజమేనా? ఆయన ఆశ ఉంచుకోవడం మంచిదే, ఆశ ఆయన నువ్వు ఎందుకు ఉంచుకున్నావు అనేది నేను అనలేను, అదే ఆయన వ్యక్తిగత విషయం. నిజంగానే మీకు సహకరించాడా? అది ఇక ఆయనకు తెలుసు మాకు తెలుసు ఏం సహకరించారు అనేది. జనరల్గానైతే వాళ్ళు ప్రభుత్వ పథకాలు వచ్చినాయి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు పంచుకున్న పరిస్థితి అనేది ఉంది, ప్రజలకు పక్కకు పెట్టి డెమోక్రాటిక్గా సెలెక్ట్ చేసిన పరిస్థితి అనేది లేదు. లబ్ధిదారులను వాళ్ళు పార్టీ కార్యకర్తలు ఇచ్చిన లిస్టులో అధికారుల మీద ఒత్తిడి చేసి ఆ విధంగా వాళ్ళతో ఆమోదింప చేసుకున్న పరిస్థితి అనేది ఉంది.
కాబట్టి ఏంటంటే సహకారం అనేది ప్రజలకు ఉపయోగపడాలి కానీ మా పార్టీకి సహకారం అనేది మాకు ఏముండదు మాకు సహకారం అంటే మీ పార్టీ అంటే మీ పార్టీ కార్యకర్తలకు అంటే కార్యకర్తలకు కూడా మాకు ఏముండవు వ్యక్తిగతమైన పనులు గాని కాంట్రాక్టులు గాని ఇలాంటి వ్యక్తిగత వాటి కోసం మేము ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి అడగము ఇంతకుముందు అడగలేదు భవిష్యత్తులో కూడా అడగము ఏదున్నా ప్రజలకు ఎవరు మేలు చేసినారు ఏంటిది అనేది ఇప్పటి వరకు చేసిన పరిపాలన ఏంది అంతకుముందు కాంగ్రెస్ చేసిన పరిపాలన ఏంది ఇవన్నీ కూడా బేరీజ్ వేస్తున్నాము కాబట్టి అవిటిని తుది నిర్ణయం తీసుకునే ముందు ఇంకొకసారి ఆలోచించి తీసుకుంటాం బేరీజ్ చేస్తున్నారు అంటున్నారు కదా మీరు గతప మాధవరెడ్డి గారి పాలనలో వారు మిత్రపక్షంలో ఉన్నారు ఇప్పుడు గత పాలన వాళ్ళకుడైన పెద్దశేషయ్య గారికి మిత్రపక్షం ఉన్నారు ఇప్పుడు పార్టీ పరంగా మీరు వ్యతిరేక వర్గం ఉన్నారు కానీ రెండు ప్రభుత్వాలకు మీరు మిత్రపక్షంగానే ఉన్నారు అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు వ్యత్యాసం ఏమైనా గుర్తించారా ఎప్పుడు కూడా మేము మిత్రపక్షంగా కాంగ్రెస్ కానీ ఇక్కడ వస్తే బీఆర్ఎస్ కూడా మేము లేము ఎప్పుడు మిత్రపక్షంగా కాకుండా సహకారం అందించారు కదా 2004లో అది ఆ తర్వాత మేము వాళ్ళకేం సహకరించిన పరిస్థితి అనేది లేదు వాళ్ళకు మాకు పొత్తు కూడా ఏం లేదు అయితే ఈ ఎన్నికలలోనే పెట్టుకుంటాం అనేది రెండు పార్టీలు కూడా ముందుకు వచ్చినాయి వాళ్ళే వెనక్కిపోయారు అది అందులో మా పార్టీ తప్పు కూడా ఏం లేదు అందుకోసం ఏందనంటే మా ఉనికిని చాటుకోవడం కోసానికి మేము ఈ రాష్ట్రంలో 19 నియోజకవర్గాల అలా పోటీ చేస్తున్నాం అట్లల్లో మా పార్టీ అంతా మా పార్టీ శ్రేణులు మొత్తం నిమగ్నమై ఉన్నారు అవి ముఖ్యమైన కర్తవ్యం అది నెక్స్ట్ ఇక్కడ ఎన్నికలు ఎన్నికలలో ప్రజలకు మేము వీళ్ళకు వాళ్ళకు ఓట్లేమని ఏం మెసేజ్ ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు ఏమన్నా ఉంటే మా పార్టీ శ్రేణులకు మేము చెప్పుకుంటాం నాయకులు చెప్పిన విషయం ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం వారు చేసిన అభివృద్ధులను బేరా చేసుకొని స్థానిక ఉన్న నాయకుల మీద అభిప్రాయాలు క్రోడీకరించుకొని మేము ఏ పార్టీకి మద్దతు తెలపాలని నిర్ణయం ఇస్తాము ఆ సందర్భంలో మా కార్యకర్తలకు కూడా ఏ పార్టీకి ఓటేయాలనేది కూడా సమయాన్ని బట్టి మేము నిర్ణయం తెలియజేస్తామని చెప్తున్నారు